నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడికి నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరులోని అంబేద్కర్ చౌక్ దగ్గర బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై నిజామాబాద్లో భారీ మెజార్టీతో గెలిచిన అరవింద్ గెలుపు ఓర్వలేకనే కేసీఆర్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేసీఆర్ అందడంతో ఎలాగన్నా రాష్టంలో అలజడి సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేయడం జరుగుతుందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ పార్టీ ముందుంటుందని, ఇటువంటి చర్యలకు భయపడేది లేదని రమేష్ తెలిపారు. తెరాస కార్యకర్తలు ఎంపీపై చేసిన దాడికి నిరసనగా సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మెజారిటీ ఎన్ని ఓట్లతో గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ పైన దాడి అనేది ఇది కేసీఆర్ ఓటమికి నిదర్శనం, కేసీఆర్ భయానికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తన బిడ్డను ఓడగొట్టిననేటటువంటి అక్కసుతో అనేక రకాలైనటువంటి ఉచ్చేతలకు పాల్పడుతున్నటువంటి కేసీఆర్ వైఖరిని ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం సత్యమనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఈరోజు కేసీఆర్ అందిన సందర్భంలో ఎలాగైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి, ఈరోజు కార్యకర్తలకు ప్రజలకు భయభ్రాంతులకు గురిచేయాలి, ఒక అయోమయ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలి, దాని ద్వారా లాబింగ్ చేసి మరోసారి అధికారంలోకి రావాలనేటటువంటి సాహసం దుస్సాహసం చేస్తున్నాడు కేసీఆర్. కేసీఆర్ మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, నిజంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి దాడికి బేషరతుగా క్షమాపణ చెప్పి దాడికి పాల్పడినటువంటి టీఆర్ఎస్ గుండాల మీద ఈరోజు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ తాటాకు చప్పులకు భయపడేటటువంటి కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు. ఖచ్చితంగా ఒక్క బండి సంజయ్ అన్న చాలు బిడ్డ, నీ బండి సంజయ్ అన్న బయలుదేరితే ఆ చప్పుడుకు చచ్చిపోతావు కేసీఆర్. ఖచ్చితంగా నీ పదే పదే చెప్తా ఉన్నాం, ఏదైతే నిజంగానే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ ప్రాంతంలో దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ప్రజా పోరాటం చేస్తున్నటువంటి మా నాయకుల మీద అనేక దురాక్రమణలకు పాల్పడుతున్నావు. ఈ దురాక్రమణలు ఇంకెన్ని రోజుల్లో చెల్లవు. ఖచ్చితంగా నీ పదవి పోవడం ఖాయం, నువ్వు ఖచ్చితంగా ఇన్ని దుశ్చేష్టలకు ప్రతిఫలం మూల్యం చెల్లించుకోగలపని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు మలుదశ తెలంగాణ ఉద్యమంతో ఈరోజు ఆత్మగౌరవమని నీళ్లని నిధులని నియామకాలని అనేక రకాలైనటువంటి ఆశలు పెట్టి ఆ ఆశల చేత ఒక ఉమ్మడి పోరాటం చేసి ద్వారా సాధించుకున్న తెలంగాణలో నువ్వు ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా ఖచ్చితంగా నీ కేవలం నీ కొడుకు నీ మనమడు నీ అల్లుడు నీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది తెలంగాణ ప్రాంతంలోని రైతాంగం కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు.